रास्ता छोड़ो सर।
నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వస్తుందని నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వస్తుందని నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వస్తుందని మేము సైతం మేము సైతం మేము సైతం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఈ రోజు మనందరి ప్రియతమ నేత నర చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు గాంధీజీ గారి మార్గంలో అహింస మార్గంలో ఆయన యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు వారి తోడుగా సత్యమణి భువనేశ్వరమ్మ కూడా ఇవాళ మన ముందరికి మన మధ్యలోకి వచ్చారు వారు కూడా ఇవాళ ఈ సత్యమేవ జయతే దీక్షలో పాల్గొంటున్నారు మనందరం కూడా ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న నాయకులకి సోదర సోదరీమణులకి అలాగే స్టేజ్ ముందు ఉన్న నాయకులకి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మీడియా మిత్రులకి अंदर की नमस्कार एंत अराचक पालन मन राष्ट्र की पराकाष्ठ चेरी मन गत नो मेलदेश पार्टी नायक कार्यकर्ता अनेक रखा इबंध पड़ते मन अर धैर्य चपेवारा चंद्रबाबु नायडु गारु वालू एंत सहितुटे बाबू गारी यात्र गानी मरी मन लोकेश बाबू गार युवत गलम गानी एंत सक्सेस चूसी प्रभुत्वं ओर्वलेक एदो रकंगा वीळ्ळकि इब्बंदि पेट्टाली एदो रकंगा ई तेलुगुदेशं पार्टी योक्क मोरल कि डिस्टर्ब चेयाली अन्न ओके ओक्क दुरुद्देशंतो ई रोजु लेनि केसुलु पेट्टि अंदुलो ए मात्रं विषयं लेनि केसुलु अवि అటువంటి కేసులు పెట్టి మన బాబు గారికి 21 రోజులుగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది కానీ వీళ్ళందరూ మర్చిపోతున్న సంగతి ఏంటి అంటే మన బాబు గారిని తక్కువ అంచనా వేస్తున్నారు నా బాబు గారు ఫైటర్ మనకి ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకెవరైనా ఏ నాయకుడైనా ఒక 2-3 నెలలు రెస్ట్ తీసుకుంటారండి మొన్న 2019 లో మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో రిజల్ట్ తర్వాత కొంత డిస్టర్బ్ అయ్యి ఎవరైనా ఒక 2-3 నెలలు రెస్ట్ తీసుకున్న నాయకుల్ని చూసాం గతంలో మన బాబు గారు రెండో రోజున ఆఫీస్ లో కూర్చున్నారు మనందరం ఎవరైనా మనకి ధైర్యం చెప్తా ఉన్నారు అటువంటి నాయకుడికి వీళ్ళందరూ తక్కువ అంచనా వేస్తున్నారు ఆంధ్ర నుంచి వచ్చామంటే ఆ చెన్నై నుంచి వచ్చాలా అని అడిగేవాళ్ళు అటువంటిది మన నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వారి యొక్క ఆత్మాభిమానం నిలబెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ ఏది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే స్థాయికి ఆయన తీసుకెళ్లారంట అతిశయోక్తి కాదు అటువంటి నాయకుడికి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారండి మీరు మర్చిపోతున్నారు ఆయన ఇటువంటి సంక్షోభాలు ఎన్నో చూశారు మళ్ళీ ముందుకు వస్తారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు 2024 లో స్టేజ్ మీద ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోనే పోయేది ఆయనే ఆయనే 2024 లో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు మీ అందరి లెక్కలు కూడా తెలుస్తారు అందరికీ లెక్కలు ఉంటాయి కదండి ఆ లెక్కలు ఆయన చిట్టాలో కూడా ఉంటాయి కాబట్టి ఆయన వచ్చాక అన్ని కూడా చూస్తారు మనం ఈ లోపల మనందరం కూడా మన యొక్క సంఘీ భావం తెలియజేయాలి ప్రజల ముందుకు ఏం జరుగుతుందో తీసుకెళ్ళాలి ప్రతిరోజు కూడా అహింస మార్గాన్ని ఎంచుకోమన్నారు అహింస మార్గంలోనే ప్రజలకు ఏం జరుగుతుందో మీడియా మిత్రుల యొక్క సహకారంతో ప్రజలకు ప్రతి నిమిషం కూడా మనం ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుందో తెలుగు వాళ్ళ పట్ల ఎంత హ్యూమిలియేటింగ్గా ఈ యొక్క ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది అన్నది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కూడా తెలుసుకోవాలి మీ అందరూ కూడా తెలుగు ప్రజల న్యాయం వైపు నిలబడతారని ఆశిస్తున్నాము